కంటికి కనిపించని ఇనుప వలలో తను బందీ అయిపోయినట్లు అనిపించింది మీరాకు. భయం గుప్పెటలో బతుకంతా సాగిపోతోంది అనే భావన కలిగింది. సిద్ధు లేచి షర్ట్ వేసుకుంటున్నాడు. ఎక్కడికి సిద్ధు? భయంగా అడిగింది మీరా. అతను చాలా కోపంగా ఉన్నాడు. ఈ విషయంలో పొరపాటు ఎక్కడ జరిగిందో ముందు తేల్చాలి అంటూ చకచక వెళ్లిపోయాడు సిద్ధు. మీరా ఎడతగని ఆలోచనలో మునిగిపోయింది. ఒకటే అనుమానం, మెడిసిన్ అంత ప్రమాదకరం కానప్పుడు తప్పెక్కడ జరిగింది? చాలాసేపు ఆలోచించి నిమ్మదిగా లేచి బయటకొచ్చింది మీరా. లివింగ్ రూమ్ లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది సునీత. మెట్లు దిగి కిందకొచ్చింది మీరా. మీరాను చూసి చిన్నగా నవ్వి పడుకోలేదా అని అడిగింది. తల అడ్డంగా తిప్పింది మీరా. సిద్ధు చాలా హడావిడిగా వెళ్తున్నాడేంటి? సండే కూడా పనులుంటాయా వాడికి? కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా బిజీగా ఉంటాడు. సునీత మాటల్లో తల్లి మనసు ఆందోళన తెలుస్తోంది. ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట అత్తయ్యా, ఇప్పుడే ఫోన్ వచ్చింది. వెంటనే వస్తాను అన్నారులే, కవర్ చేసింది మీరా. ఆమెకు మెడిసిన్ గురించి చెప్పాలి అనుకోలేదు మీరా. ఆమె ఇంకా కోలుకోలేదు. ఈ విషయం చెబితే తన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అనుకుంది. సునీతను ఎలాగైనా మాటల్లో పెట్టి కొన్ని నిజాలు బయట పెట్టాలనే ఆలోచనతోనే వచ్చింది మీరా. ఒక గేమ్ ఆడతామా? మీరు అడగగానే సునీత హుషారుగా చిన్న పిల్లలా, ఓ ఆడదాం ఆడదాం అంది. ఐప్యాడ్ లో తీసుకుని ఆట మొదలు పెట్టారు. నాతో ఎవరు గేమ్ ఆడటానికి ఇష్టపడరు, నువ్వు చక్కగా నాతో ఆడతావు మురిపంగా అంది సునీత. మీరాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటత్తయ్యా, చందన మీతో పాటే ఉంటుంది కదా, తను ఆడదా మీతో అడిగింది మీరా. చందనకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, తను నాతో ఆడదు చెప్పింది సునీత. ఓ అని తల ఊపింది మీరా. రెండు మ్యాచెస్ తర్వాత ఐప్యాడ్ పక్కన పెట్టేసింది సునీత. నిజంగానే వయసు పెరిగింది నాకు, అలసట వచ్చేసింది అంది నీరసంగా నవ్వుతూ. కొంచెం రెస్ట్ తీసుకోండి అత్తయ్యా, కాన్సన్ట్రేట్ చేసి ఆడతాం కదా స్ట్రెస్ ఫీల్ అవుతాం. మీరా ఐప్యాడ్లు రెండూ తీసి టేబుల్ మీద పెట్టేసింది. సునీత రిలాక్స్ అయింది. లక్ష్మి ఏం చేస్తుందో. ఓరగా సునీతను చూస్తూ ఓ బాణం వేసింది మీరా. నిట్టూర్చింది సునీత. నమ్మకం అనే మాటకు విలువ లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాలుగా ఆమె నా దగ్గర పనిచేస్తోంది, బాగా పనిచేసేది. నేను తనను అంతే నమ్మేదాన్ని, కాని ఇంత పనిచేసి పోతుందనుకోలేదు. ఇది దాని బుర్రకు పుట్టిన బుద్ధి కాదులే, ఆ వసుద ఏదో నూరిపోసింది. బాగా డబ్బు ఆశ చూపించుంటుంది. అయినా ఇన్నేళ్లుగా మనతో కలిసిండి మనకు ద్రోహం చేయాలి అని ఎలా అనిపించిందో ఏంటో. సునీత బాధలో అర్థం ఉంది. మీరా ఒక్క క్షణం గ్యాప్ తర్వాత, వసుధా గారి పని చేయించారని మీకెలా తెలుసత్తయ్యా? లక్ష్మిని మీరు నిలదీసి అడిగారా? తను నిజం ఒప్పుకుందా? సూటిగా అడిగింది మీరా. సునీత తెల్లబోయింది. లేదు, లక్ష్మి ఏం చెప్పలేదు. నేను తిట్టాను, అది ఏడుస్తూ వెళ్లిపోయింది. కాని నువ్వే ఆలోచించు, వసుధాకు తప్ప మరొకరికి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ఆమె నన్ను దుర్మార్గురాలిగా అందరి చేత అనిపించాలి అని పూనుకుని వేస్తున్న వేషాలు ఇవన్నీ. ఆ మాత్రం నేను దాని బుద్ధి కనిపెట్టలేనా? తన ఉద్దేశం బయటపెట్టింది సునీత. అవి ఆరోపణలు అనుమానాలు మాత్రమే, వసుధా చేసింది అనే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. సునీతను ఇంకా ఏదైనా అడిగి ఫ్యామిలీ విషయాలు కనుక్కోవచ్చు అనిపించింది మీరాకు. సునీత మాట్లాడే మూడ్లో ఉంది, కాని సునీతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. మీరా చేతిని తన చేతిలోకి తీసుకుంది సునీత. మీరా అరచేతి రేఖల మీద తన వేలితో గీస్తూ, నా గుండెలో గూడు కట్టుకున్న భారం తాలూకు జ్ఞాపకాలు ఇవన్నీ. ఆ కుటుంబం తక్కువ చేసి చెప్పాలని కాదు, ఈ ఇంటి కోడలిగా నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను అంది సునీత బేలక. మీరాకు బాధగా అనిపించింది. అయ్యో అలా అనకండత్తయ్యా, నేను వింటాను. ఓదార్పుగా అంది మీరా. షెకావత్ ఫ్యామిలీ గురించి ఎప్పుడు నేను మాట్లాడాలి అనుకోలేదు. ఒక వ్యక్తిని మనం వదిలేసుకున్నాక వారి గురించి చెడుగా మాట్లాడకూడదు, అది సంస్కారం కాదు. కానీ ఇవాళ మాట్లాడే పరిస్థితి వచ్చింది. మా జీవితాల్లోకి వసుధ వచ్చింది. నేను తన గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు, కాని తన నా లైఫ్ ని నాశనం చేసింది. రాజశేఖర్ కి నాకు గొడవలు మొదలై మా రిలేషన్ దెబ్బతినింది. నేను సిద్ధుని తీసుకుని బయటకు వచ్చేసాను. ఆమెకు పిల్లలు కలగలేదు, ఆమెకు కలిగే అవకాశం కూడా లేదు. ఆమెకు ఆ కొరత చాలా బాధ పెట్టుంటుంది. అందుకే ఆమె గౌతమ్ ని తన బిడ్డగా మార్చుకోవడానికి
నా మీద ఎన్నెన్నో అబద్ధాలు వాడికి నేర్పుతోంది. సునీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరు గౌతమ్ని ఎందుకు వదిలేసి వచ్చారు అత్తయ్య? మీతో పాటు ఎందుకు తీసుకురాలేదు? మీరా తన డౌట్ని అడిగింది. అప్పుడు గౌతమ్ ఇండియాలో లేడు, చదువు కోసం ఫారెన్ వెళ్లాడు. నిజానికి నేను విడిపోవాలనుకోలేదు, కానీ అలా జరిగిపోయింది. చాలా గందరగోళం హడావిడిలో నేను సిద్ధు ఆ ఇల్లు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. గౌతమ్కి ఇక్కడ విషయాలు చెప్పి వాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. పైగా వాడికి ఎగ్జామ్స్ టైం. ఆ తర్వాత చెబుదామని ట్రై చేశాను, కానీ వాడి ఫోన్ నెంబర్ మార్చేశాడు, నన్ను కాంటాక్ట్ చేయలేదు. వాడి ఇండియా వచ్చాక వాడిని కలవాలని ఎంతో ప్రయత్నం చేస్తాను, కానీ అప్పటికే నా గురించి వాడికి చెడుగా చెప్పి మనసు మార్చేశారు. రాజశేఖర్ని మోసం చేసి వదిలేసిపోయానని, గౌతమ్ అంటే ఇష్టం లేక వాణ్ణి కూడా వదిలించుకున్నానని చెప్పి వాడి మనసులో నాపై ద్వేషం పెంచారు. సునీత వివరంగా చెప్పింది. మీరా మౌనం వహించింది. గౌతమ్ విషయంలో నేను తప్పు చేశానని నా మనసు ఇప్పటికీ నలికిపోతూ ఉంది. వాడి బాధలో అర్థం ఉంది. వాడు చిన్నవాడు కదా, అన్నీ అర్థం చేసుకునే తెలివుండదు. వాడి చుట్టూ అబద్ధాల కోట కట్టేశారు. వాడు నన్ను అసహ్యించుకున్నా పర్వాలేదు, కానీ అన్నదమ్ములిద్దరి మధ్య గ్యాప్ చాలా పెరుగుతుంది. కలిసిన ప్రతిసారి గొడవ పడుతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వు కొంచెం సిద్ధుతో మాట్లాడి చూడు మీరా. గౌతమ్ ఇంకా చిన్నవాడి అని నచ్చ చెప్పు. గౌతమేమో మొండివాడు, కానీ సిద్ధు అయినా సర్దుకుపోవాలి కదా. మీరాను బ్రతిమాలింది సునీత. ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చింది మీరా. మీరత్తిగా ఆలోచించకండి అత్తయ్యా, తల్లి నుండి పిల్లల్ని ఎవ్వరూ వేరు చేయలేరు అంది మీరా. సునీత నిట్టూర్చింది భారంగా. నా ఆశ కూడా అదే అంది. ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి మరో రెండు గేమ్ ఆడదామా అని అడిగింది మీరా. గేమ్ అనగానే సునీతకు ఎక్కలేని హుషారు వచ్చేసింది. ఓకే ఆడదాం అంటూ వాయిపాటు తీసుకుంది. ఓ అరగంట ఆడాక సునీత రెస్ట్ తీసుకోవడం కోసం తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది. లివింగ్ రూమ్ లో ఒంటరిగా కూర్చొని సునీత చెప్పిన మాటల్లోని ముఖ్యమైన సంగతులను మీరా ఒక్కొక్కటిగా ఏరుకొని జాగ్రత్తగా బుర్రలో దాచుకుంది. శాంతి అప్పుడే అక్కడికి వచ్చింది. మీరా సూటిగా శాంతిని చూసింది. నీకు లక్ష్మీలు తెలుసా అని అడిగింది. తెలుసు అని అడ్రస్ చెప్పింది శాంతి. సాయంత్రం మసక చీకటి పడిపోయే సమయానికి అరగంట ముందే చెప్పిన ఏరియాకి చేరుకుంది మీరా. శాంతి చెప్పిన బండ గుర్తులు జ్ఞాపకం చేసుకుంటూ నడుస్తోంది మీరా. పోషమ్మ తల్లి గుడి ముందు ఉండే సందులో చివర ఉండే రేకుల ఇల్లు. ఇంటి ముందు వేప చెట్టు ఉంటుంది. పనిమనిషి లక్ష్మి అడ్రస్ అడిగినప్పుడు శాంతి చెప్పిన వివరాలవి. ఆ ఏరియా అంతగా బాగోలేదు. మురికి కాలువలు, ఈగలు, దోమలు, రేకుల ఇల్లు, ఇంకా గుడిసెలు. లక్ష్మి మరీ ఇంత పేదరికంలో ఉంటుందని మీరా ఊహించలేదు. శాంతి చెప్పిన గుర్తుల ప్రకారం లక్ష్మి ఇంటికి చేరుకుంది మీరా. చిన్న రేకుల ఇల్లు అది. తలుపు మూసి తాళం పెట్టుంది. మీరాకు ఏం చేయాలో తోచుక అక్కడే నిలబడింది. లక్ష్మిని కలుసుకోవడం ఎలా? ఇంటికి తాళం పెట్టి ఎక్కడికి పోయి ఉంటుంది అనుకుంది మీరా. పక్కనే మరో ఇంటి తలుపు తీసే ఉంది. బాకెట్లో ఇద్దరు పిల్లలు గోళీలాడుకుంటున్నారు. బాబు, ఇంట్లో ఉండే లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మర్యాదగా అడిగింది మీరా. వాళ్ళు తల తిప్పి మీరానోసారి చూసి తలవంచుకుని ఆటలో మునిగిపోయారు. మీరా బుర్ర కొక్కుంటూ నిలబడింది. వీళ్ళకి నా భాష అర్థం కాలేదా, లేక ఆన్సర్ చేయడం ఇష్టం లేదా? దేవుడా అనుకుంది మీరా. అదృష్టం కొద్ది 5 నిమిషాల్లో ఆ ఇంట్లో నుంచి ఓ పెద్దావిడ బయటకొచ్చింది. మీరాను ఎగాదిగా కింద నుండి పైకి చూసి ఏం కావాలి అని అడిగింది. ఆమె మాట కొట్టినట్లే ఉంది మీరాకు. ఈ ఇంట్లో ఎవరూ లేరా అడిగింది మీరా. ఇంటి వైపు వేలు చూపిస్తూ ఎవరు? లక్ష్మీనా? ఆమెతో మీకేం పని అనుమానంగా అడిగింది పెద్దావిడ. చిన్న పనుందండి అంది మీరా. ఆమె రైల్వే స్టేషన్ దగ్గర అరటి పండ్లు, బిస్కెట్లు అమ్ముతూ ఉంటుంది. రాత్రి ఆలస్యంగా ఇంటికొస్తుంది చెప్పింది పెద్దామె. అత్తయ్య లక్ష్మిని పనిలోంచి తీశాక అరటి పళ్ళు అమ్ముకుంటుందనుకుంటా. మీరాకు చివుక్కుమంది. లక్షణంగా ఉండుంటే హాయిగా ఇంటి పని చేసుకుంటూ మంచి భోజనం చేస్తూ ఉండేది. ఇప్పుడు రోడ్డున పడాల్సి వచ్చింది అనుకుని నిట్టూర్చింది. 2 అడుగులు ముందుకేసి కూడా ఏదో జ్ఞాపకం వచ్చిన దాని మళ్ళీ వెనక్కి తిరిగి, అమ్మా లక్ష్మి వాళ్ళ ఆయన ఏం పనిచేస్తాడు అని అడిగింది మీరా. పెద్దామె మొహంలో జాలి కదలాడింది. అయ్యో
దానికి మొగుడెక్కడ ఉన్నాడమ్మా? రోగం వచ్చి పోయాడు కదా. ఇప్పుడున్నప్పుడు సక్కంగా బతికింది లక్ష్మి. ఆడి రోగానికి ఎన్ని డబ్బులు సాలలేదు. అప్పు మీద అప్పు తెచ్చి ఆడి బతికిందామని చూసింది. ఆయుష్ లేకుంటే ఎవరైనా ఏం చేస్తాం బిడ్డ? ఆడి దారి నాడిపోయాడు. ఇదేమో రోడ్డున పడింది. అప్పులో లూరుకుంటారా? ఇంటి మీద పడి అల్లరి చేశారు. ఎవరింట్లోనో పనికి పోయేది కదా. వాళ్ళు డబ్బులిచ్చారంట, తెచ్చి కట్టాను అని చెప్పింది. మరి ఏమైందో, ఆ ఇంటి పని మానేసింది. పెద్దావిడ చెబుతూ ఉంటే మీరా వింటూ ఉండిపోయింది. అత్తయ్య లక్ష్మికి డబ్బులిచ్చారా? అందులోనూ అప్పు తీర్చేంత అమౌంట్ అత్తయ్య ఎందుకు ఇస్తారు? లక్ష్మి చాలా నమ్మకంగా పనిచేసింది ఇన్నాళ్ళు. ఆ మర్యాద కాపాడింది అత్తయ్య. ఒక్క మాట కూడా అనకుండా ఇంట్లో నుండి పంపేసింది. అంతేగాని లక్ష్మికి అత్తయ్య డబ్బిచ్చుండరు. మీరా మనసులో దృఢంగా అనుకుంది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు రోడ్ బ్లాక్ అయింది అని సిద్ధు డైవర్షన్ తీసుకున్నప్పుడు చూసిన దృశ్యం మీరా కళ్ళలో మెదిలింది. ఒక రిపోర్టర్గా మీరా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ఆ రోజు ఆమె చూసిన మనుషులు ఖచ్చితంగా చందన లక్ష్మీలు. లక్ష్మికి చందన డబ్బులిస్తూ కనిపించింది. డౌట్ లేదు, చందన ఏదో సీక్రెట్ గా చేస్తోంది. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి పని ఏదో చేస్తోంది. అంత అవసరమేంటి? లక్ష్మిని పట్టుకుంటే ఈ అనుమానాలు తీరిపోతాయి. అర్జున్ గా లక్ష్మిని కలవాలి అనుకుంటూ పెద్దామె చూపించిన వైపుకి మీరా గబగబా నడిచింది. రైల్వే స్టేషన్ కి వెళ్లే రోడ్ జనంతో బిజీగా ఉంది. రోడ్ మీదకొచ్చేసి మరీ వస్తువులు అమ్ముకుంటున్నారు సేల్స్ బాయ్స్. కార్లు బైక్లు ఖాళీ నడకన బ్యాగ్లతో నడిచిపోయే జనంతో రోడ్ రద్దీగా ఉంది. స్టేషన్ ఎడమ పక్క రోడ్ మొత్తం వెతికింది మీరా. లక్ష్మి కనపడలేదు. నిరాశగా నిలబడిపోయింది. అయ్యో, అటువైపు కూడా వెతకాలి కదా అనుకుంటూ గబగబా నడిచింది మీరా. రైల్వే స్టేషన్ కి కుడివైపు ప్రహరీ గోడ కానుకొని ఫుట్పాత్ మీద చిన్న గంపలో అరటిపళ్ళు బన్ బిస్కెట్లు అమ్ముతూ కనిపించింది లక్ష్మి. చిన్న కండవాతో ఈగల్ని విసురుకుంటూ అట్టిపళ్ళు అంటూ పెద్దగా అరుస్తూ కొనండి అని జనాన్ని చెయ్యెత్తి పిలుస్తూ హడావిడిగా ఉంది. మీరా పేమెంట్ మీదకి ఎక్కి లక్ష్మి దగ్గరకు వెళ్ళింది. 30 అంటూ తలెత్తి చూసింది లక్ష్మి. మీరాను చూడగానే షాక్ తగిలినట్లు బిగుసుకుపోయింది లక్ష్మి. బాగున్నావా లక్ష్మి? పలకరించింది మీరా. మేడం, మీరా? గొంతు పెగల్చుకుని అడిగింది లక్ష్మి. చాలా కంగారు పడిపోయింది. ఆమె చేతి వేళ్ళు సన్నగా వణకడం మొదలైంది. ఏందమ్మా ఇట్లా వచ్చారు? అడిగింది భయం భయంగా. నీతో పని పడింది లక్ష్మి. స్ట్రేట్ గా పాయింట్లోకొచ్చింది మీరా. లక్ష్మి గుండె దడదడలాడటం మొదలైంది. నాకు రోజు పాలల్లో పిల్లలు పుట్టకుండా వేసుకునే టాబ్లెట్స్ కలిపింది నువ్వే కదా? మీరా అడిగిన ప్రశ్న సూటిగా కత్తిలా లక్ష్మి గుండెకు తాకింది. నోరు తెరుచుకొని మీరాను చూస్తూ నిలబడిపోయింది లక్ష్మి. నాకేం తెలీదు, మీరేం అడుగుతున్నారు? ఇక్కడికిందుకొచ్చారు? తడబడింది లక్ష్మి. మర్యాదగా అడుగుతున్నానని తేలికగా తీసుకోవద్దు లక్ష్మి. నిజం చెప్పు, పాలల్లో మెడిసిన్ కలపమని నీకిచ్చిందెవరు? అసలు నువ్వెందుకు అంత పనిచేశావ్? మీరా ఆవేశంగా అడిగింది. మీరేం అడుగుతున్నారో నిజంగా నాకు తెలియదు మేడం. బుకా ఇచ్చింది లక్ష్మి. మీ ఆయన ట్రీట్మెంట్ కి చాలా ఖర్చయింది. నువ్వు అప్పు చేశావ్. వాళ్ళు ఇంటి మీదకొచ్చారు. నువ్వెక్కడో తెచ్చి డబ్బు కట్టేశావ్. నిజమే కదా? వేలు చూపించి అడిగింది మీరా. లక్ష్మి వణికిపోయింది. నీకు అప్పు తీర్చడానికి అంత డబ్బు ఎక్కడిది? ఎవరిచ్చారు? ఆవేశంగా అడిగింది మీరా. నేను, నాకు మరి మాట పెగల్లేదు. నువ్వు నిజం చెప్పకపోతే నేను పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. మీరా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. లక్ష్మి తలదించుకుని నిలబడింది. మీరా పర్స్లోంచి ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి కాల్ బటన్ నొక్కబోతుంటే గజగజ వణికిపోయింది లక్ష్మి. మేడం, మేడం అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. మీరాకు కొంచెం నమ్మకం కలిగింది. ఇక ఓపెన్ అయ్యి చెప్పేస్తుంది, బాగానే భయపడింది అనుకుంది. చుట్టూ చూసి గబగబా తట్టమీద కండువా కప్పి పక్కనే ఉన్న మరో మనిషికి అప్పచెప్పి, మేడం నాతో రండి మేడం అంటూ గబగబా నడిచింది లక్ష్మి. ఇద్దరూ ఆ వీధి మలుపు వరకు నడిచారు. లక్ష్మి చాలా గబగబా పరిగెత్తినట్లు నడిచింది. ఆ వీధి మలుపులో జనం పెద్దగా లేరు, నిశ్శబ్దంగా ఉంది. ఆ మలుపు చేరగానే
లక్ష్మి రివ్వున వెనక్కి తిరిగి అమ్మ అంతా మీరా కాళ్ళ మీద పడిపోయింది. అమ్మా అమ్మా అంటూ ఏడవడం మొదలు పెట్టింది. ఏ ఏంటిది లేలే, కాళ్ళ మీద పడితే సరిపోతుందా? నీకు డబ్బెవరిచ్చారో ఒక్క మాట చెప్పు. ఒక్క అడుగు వెనక్కి వేసి కంగారుగా అడిగింది మీరా. లక్ష్మి భుజాలు పట్టుకుని మీరా పైకి లేపింది. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఒక్కటి పనిగా ఏడుస్తోంది లక్ష్మి. పేమెంట్ అంచు మీద కూర్చున్నారు ఇద్దరు. ఏడుపు కంట్రోల్ చేసుకుంది లక్ష్మి. ఆమె చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తోంది మీరా. మేడం నన్ను వదిలిపెట్టండి మేడం, ఇంకోసారి ఇలాంటి పాడు పని చేయను మేడం, బ్రతిమాలింది లక్ష్మి. వేడి నిట్టూర్పు ఒకటి బయటకు వదిలింది మీరా. నువ్వు చేసిన పని వల్ల ఎంత ప్రమాదం జరిగిందో నీకు తెలుసా? నా గర్భసంచి చెడిపోయింది. నేను పిల్లలకనే అవకాశం పోగొట్టుకున్నాను. నేను నీకేం ద్రోహం చేశాను లక్ష్మి? నన్ను నిలువున చంపేశావు. మీరా గొంతు వణికింది. తల్లి నవ్వలేను, అమ్మ అని పిలిపించుకోలేను. నా జీవితం నీ వల్ల సర్వనాశనం అయిపోయింది. నీకు అర్థమవుతుందా? అడిగింది మీరా. నన్ను క్షమించండి మేడం, నేను చెప్పలేను అంది లక్ష్మి. నిన్ను జాలిపడి వదిలేసేంత చిన్న తప్పు కాదు. పోలీసులకు చెబితే నీ చేత మొత్తం కక్కిస్తారు అంది మీరా. లక్ష్మి భయపడిపోయింది. నీకు డబ్బు అవసరమైతే ఒక్క మాట నాతో చెప్పకూడదా? ఏదో ఒక తిప్పలు పడి ఇచ్చేదాన్ని కదా. సిద్ధితో చెబితే నీకు కావలసినంత ఇచ్చి నిన్ను కాపాడేవాడు కదా. ఇంత పాడు పని చేసి ఆ ఇంటి మొహం కూడా చూడటానికి లేకుండా చేసుకున్నా, అసహించుకుంది మీరా. అమ్మా ఆకలేస్తుంది, ఎవరో ఎగురుకుంటూ అటువైపుగా వచ్చారు. మీరా ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. 18 ఏళ్ల వయసున్న ఆడపిల్ల మాసిన బట్టలు వేసుకుని చింపిరి జుట్టుతో ఉంది. ఆమెను పరీక్షగా చూస్తే ఆ పిల్ల పిచ్చిది అని తెలిసిపోతోంది. షర్ట్ కాలర్ లాగి నోట్లో పెట్టుకుని నవలుతూ అమ్మా ఆకలేస్తుంది అంటూ అడుగుతోంది ఆమె. ఆ వయసు పిల్ల అలా రోడ్ల మీద తిరగడం మీరాకు చాలా బాధగా అనిపించింది. ఆ పిల్లను గబుక్కున లాక్కొని గుండెకు హత్తుకొని తల బాదుకుంటూ ఏడ్చింది లక్ష్మి. మనసు మెలిపెడుతోంది ఆ సీన్. చక్కగా చదువుకుంటూ ఇంట్లో పద్ధతిగా ఉండాల్సిన ఆడపిల్ల ఇలా పిచ్చిదానిలాగా. ఓ గాడ్ అనుకుంది మీరా. మేడం నా మీద కొంచెం జాలి చూపించండి మేడం, ఈ పిల్లను సాకేందుకు నాకే దారి లేదు మేడం. నన్ను పోలీసులకు పట్టిస్తే ఈ పిల్ల బ్రతుకు అన్యాయం అయిపోతుంది మేడం. మీ కాళ్ళు పట్టుకుంటా మేడం, నన్ను వదిలేయండి. నిన్ను తెలియక చేస్తున్న తప్పేది? లక్ష్మి మీరా కాళ్ళకి మొక్కింది. తన కూతుర్ని కూడా మీరా పాదాల మీద పడేసింది. మేడం నేను అసలు సంగతి బయటపడితే నా కూతుర్ని చంపేస్తారు మేడం, తన ఆఖరి అస్త్రం వాడేసింది లక్ష్మి. మీరాకేం చేయాలో తోచలేదు. వేరే దారేదీ లేకుండా లక్ష్మి లాక్ చేసేసింది. పోలీస్కి చెప్పడం అనేది కరెక్ట్ డిసిషన్ కాదు. సిద్ధు భార్య అని పబ్లిక్ కి తెలిసిపోతుంది. లోకల్లో అందరూ తెలుసుకుంటారు. ఇంట్లో వాళ్ళే ఇంటి కొడలికి విషయం ఇచ్చారు అని తెలిస్తే ఇంటి పరువు బజారున పడుతుంది. అయినా ప్రాణం తీయాల్సిన మనిషిని వదిలేసి వాళ్ళు ఉపయోగించిన కత్తి కోసం వెతుకులాట దేనికి? వాళ్లకు కత్తి కాకపోతే మరో 5 దొరుకుతుంది, లక్ష్మి కాకపోతే మరొకరు చేస్తారు. హాని చేయాలనుకునే వాళ్ళు ఏదో రకంగా చేస్తూనే ఉంటారు. వాళ్ళెవరూ కనిపెట్టాలి కాని బలహీనమైన లక్ష్మి మీద నా ప్రతాపం ఏంటి? చీకట్లు బయటే కాదు మనసులో కూడా చిక్కగా మురిసాగి డెడ్ ఎండ్ కి వచ్చి ఆగిపోయినట్లు అనిపించింది. రోడ్ మీద కూర్చుని పిడికిలి గట్టిగా బిగించి వదిలింది మీరా. ఏమీ చెయ్యలేని తన చేతగానితనానికి ఏడుపు వచ్చేసింది మీరాకు. పర్స్ లో చెయ్యి పెట్టింది. అందినంత డబ్బు తీసి లక్ష్మి చేతిలో పెట్టి ముందు నీ కూతురికి మంచి బట్టలు కొను అంది మీరా. లక్ష్మి ఒక్కో క్షణం మీరాను చూసి 2 చేతులెత్తి దండం పెట్టింది. మీరా లేచి నెమ్మదిగా నడుచుకుంటూ వీధి మూలకు తిరిగే వరకు వెనుక నుండి తల్లి కూతుర్ల ఏడుపు వినిపిస్తూనే ఉంది. ఆయుధం పట్టిన చెయ్యి ఎవరిదో తెలుసుకోవాలని చెప్పి ఫోన్ తీసి సిద్ధుకి కాల్ చేసింది. చందన బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, ఆమె రీసెంట్ ట్రాన్సాక్షన్ నాకు కావాలి అడిగింది మీరా. సడన్ గా చందన బ్యాంక్ డీటెయిల్స్ మీరా ఎందుకు అడుగుతోంది అనుకున్నాడు సిద్ధు.